బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి పేరు సుమంత్. ఇతను ఒక పేరు మోసిన పాప్ సింగర్. రేఖనే సంపన్నురాలైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏడాదిన్నర కాపురం చేసిన తర్వాత ఈ ముద్దాయిక అమ్మాయి మీద మోజు తీరిపోయింది. సహజంగానే లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న ఈ ముద్దాయి తన అలవాటు రాకుండా ఉండటం కోసం అమాయకురాలైన తన భార్యను ఘోరంగా హత్య చేశాడు. ఇదంతా అబద్ధం. నేనంటే గిట్టిన వాళ్ళు ఎవరో చేసిన కుట్ర కాదు యువరానర్. ఇతనే హత్య చేశాడనడానికి చాలా బలమైన ఆధారాలున్నాయి. విచారణకు మీరు అనుమతిస్తే సవివరంగా నిరూపించగలను. నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ముద్దాయి తన తరఫున లాయర్ని పెట్టుకున్నట్టుకు గాను కేసును వారం రోజులు వాయిదా వేయడమైనది. సార్ మీకోసం ఎవరో వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు.
గుడ్ మార్నింగ్. నా పేరు జయరాం, బి జయరాం. నేనే మీకోసం వచ్చిన వ్యక్తిని. అంతేకాదు, ఈయన మీకు బెయిల్ ఇవ్వబోతున్నారు. బెయిలా? మీరెవరు? నాకెందుకు బెయిల్ ఇవ్వాలనుకుంటున్నారు? నేనెవరా? ఐఎమ్ యువర్ ఫ్యాన్. నేను మీ అభిమాని. అందుకే మీరు నాకు తెలుసు, నేను మీకు తెలియదు. నేను ఎందుకు బెయిల్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే వెరీ సింపుల్, మీరు ఆ హత్య చేయలేదని నేను నమ్ముతున్నాను గనక. అసలు మీరెవరో చెప్పండి సార్. చెప్పానుగా, నేను మీ అభిమానిని. అంతకంటే నా గురించి తెలుసుకోవడం వల్ల మీకు ఉపయోగం లేదు, నాకు సౌకర్యం ఉండదు. చెయ్యని నేరానికి అనవసరంగా మీరు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. మీ మీద పోలీసులు పెట్టిన కేసు, వాళ్లకున్న సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. ఇలాంటి క్లిష్టమైన కేసు నుంచి మిమ్మల్ని రక్షించగల సమర్థత ఉన్న లాయరు ఈ ఊళ్ళో ఒక్కరే ఉన్నారు. ఎవరు సార్ ఆ లాయర్? చెప్తాను, కానీ ఆ లాయర్ ప్రాక్టీస్ మానేసి 2 ఏళ్ళు అయింది. మీ కేసు టేకప్ చేయడానికి ఆ లాయర్ని మీరు ఒప్పించాలి. బ్రతిమాలతారో ప్రాధేయపడతారో నాకు తెలియదు. ఆ లాయర్ గనక మీ కేసు టేకప్ చేస్తే మీరు నిర్దోషిగా బయటికి రావడం ఖాయం. ఇంతకీ ఎవరు సార్ ఆ లాయర్? డాడ్, పలహారం రెడీ, వచ్చి ఆరగించొచ్చు. హలో ఓల్డ్ మ్యాన్. కమింగ్ కమింగ్. ఇవాళ పెద్ద ఆకలిగా లేదు, అందుకని టిఫిన్ మానేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరేమంటారు లాయర్ గారు? మీ వేషం నాకు బాగా తెలుసు. ఇంట్లో టిఫిన్ మానేసి హోటల్ కు వెళ్లి అడ్డమైన గడ్డి తిందామనేగా. ఐఎమ్ వెరీ సారీ, కూర్చోండి. అందుకే నేను ప్రాక్టీస్ మళ్ళీ మొదలు పెట్టమంటున్నాను. నా మనసులో ఉన్న ఉద్దేశం ఇట్టే కనిపించావు. నిజం చెప్పరా, ఇవాళ దుర్గా విలాస్కి వెళ్ళి పెసరటు గోధుమ అందులో నెయ్యిస్తున్నావు అనుకున్నాను. పోలీసు వాళ్ళం కదా, వాళ్ళు ఇంకా స్పెషల్ గా తయారు చేసి పెడతారు. అది నువ్వు కనిపెట్టేసి నాకు ఇంటి పెడతాను అంటున్నావు. నాకు తెలుసు కదా, మీరు చిన్నప్పటి నుంచి ఇంటి చెల్లిపి. కూర్చోండి. ఇడ్లీ, టమాటో చట్నీ. అమ్మా, ఈ పూటకి ఒక్క చుక్క నెయ్యమ్మా? కుదరదు. పోనీ గొప్ప చిన్నయ్యమ్మా. డాక్టర్ గారు ఒప్పుకోరు. ఏంటి డాక్టర్ ఒప్పుకోరేది? వాళ్ళు నేను తిందంటే అందని చెప్తారు, వాడు ఉందంటే నేను మన ఎలా, నేను తింటానంటే. నేను ఒప్పుకోను. ఏ నువ్వు ఒప్పుకోతే నేను మన ఎలా? అంటే నీ మాట నేను వింటున్నది. నా మాట వింటున్నావా? నీ మాట నేను ఎప్పుడు వెళ్ళదు. విన్నావా? ఎవడో వెంట సన్నాసి అబద్ధం ఆడి నేల నుంచి తప్పించుకున్నాడని నువ్వు ప్రాక్టీస్ మానేసి ఇంట్లో కూర్చుంటే నీకన్నా న్యాయంగా ఉందా? మై స్వీట్ డాడీ, మీరు ప్రాక్టీస్ మానేసి ఇంట్లో కూర్చుంటే దేశానికి ఏ నష్టం జరగదు. తినండి. నష్టం జరగదా? ఊరుడంత జరుగుతుందమ్మా. నీలాంటి ఇంటెలిజెన్స్ రాయలు రంగంలో లేకపోతే నేరస్తులు అనేక మంది పత్రం నుంచి తప్పించుకుంటారమ్మా. డాడీ, వీలేదు ఆపేసి తింటారా? నేను తిన్నా. తినండి. నువ్వు ప్రాక్టీస్ పెట్టావా? నేను పెట్టను, మీరు తినాలి. నేను తిన్నా, నువ్వు ప్రాక్టీస్ పెట్టాలి. మరీ ఎదురు తినండి. నేను తిన్నా. ఏమి లేదురా, నువ్వైనా కాస్త అమ్మాయికి చెప్పొచ్చు కదా మళ్ళీ ప్రాక్టీస్ మొదలెట్ట పని. ఏమ్మా ప్రాక్టీస్ వద్దన్నావా? కోడిపనా? సురేన్ గారు, ఇప్పుడు గొడవ ప్రాక్టీస్ గురించి కాదు. టిఫిన్ తినమంటే ప్రాక్టీస్ కి టిఫిన్ కి లింక్ పెడుతున్నారు. ఇదేమైనా న్యాయం కాదు చెప్పండి. ఎంత మాత్రం న్యాయంగా లేదు. ఏమండి గారు గారు, కోడిపనా? రిపోవాలి. కోడిపమ్మంటావా? నీకేమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్వా? ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్ లో పేసాన అమ్మాయి ప్రాక్టీస్ చేయాలని పైకి రావాలని ఆ అమ్మాయికి ఉండదు, నువ్వు చెబితేనే తెలుస్తుందా? తిండి అవ్వడానికి తప్ప ఇందులో ఏమైనా కారణం ఉందా? అది కాదురా. కెంకి ఎగిరిపోతుంది. ముందు తిను తిను తిను. నాన్న పోయేదాకా గారాలు చేస్తూనే ఉన్నావు. ఆయన పోయినా కూడా గారాలు ఉంటాడు. ఇంకా పోలేదు. అయిపోయిందమ్మా, అయిపోయింది. మీకోసం ఎవరో వచ్చారమ్మా. ఎవరు? తెలీదమ్మా, మీతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. సరే రమ్మను. అలాగే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు మిమ్మల్ని ఎక్కడో చూసాని. నా పేరు సుమంత్. అంటే ఎస్, మీరు 4 రోజుల క్రితం మీ ఫోటో పేపర్లో పడింది, భార్యని చెప్పిన హంతకుడిని. ఐ యామ్ రైట్? అవును. మీకు నాతో ఏం పని మేడం? నా కేసు. సారీ, నేను ప్రాక్టీస్ మానేశాను, మీరు వెళ్ళచ్చు. నేను చెప్పేది కాస్త వినండి మేడం. ఏమిటి మీరు చెప్పేది? నా భార్యని నేను చంపలేదు, నేను నిర్దోషిని, అనవసరంగా
నిజంగా నా మీద కేసు పెట్టారు. నేను చాలా మంచివాడిని, అమాయకుణ్ణి, నన్ను రక్షించండి అంటారు, అంతేగా? అసలు జరిగింది ఏమిటో ఒక్కసారి వినండి మేడం. నో నో నో, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీ మోర్. ప్లీజ్ మేడం, ఒక్కసారి నా మాట వినండి. నో, అది కాదు మేడం, నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఇట్స్ ఆల్ రైట్ మేడం, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ టెంపర్మెంట్. నా కేసు మీరు తీసుకుంటారా లేదా అనే తర్వాత విషయం, బట్ నే చెప్పేది మీరు వినే వరకు మీ ఇంటి ముందు నుంచి నే కదలను. అసలు జరిగింది ఏమిటో ఒక్కసారి వినండి మేడం. నో నో నో, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ మోర్. ప్లీజ్ మేడం, ఒక్కసారి నా మాట వినండి. నో, అది కాదు మేడం, నేను చెప్పేది కాస్త. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఇట్స్ ఆల్ రైట్ మేడం, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ టెంపర్మెంట్. నా కేసు మీరు తీసుకుంటారా లేదా అనే తర్వాత విషయం, బట్ నే చెప్పేది మీరు వినే వరకు మీ ఇంటి ముందు నుంచి నే కదల. రంగమ్మా, అతని లోపలికి రమ్మని చెప్పు. థ్యాంక్ యూ. కానీ నీ చెప్పే విషయం వినవలసిన చోటు ఇది కాదు మేడం. మరి ఒక్కసారి మీరు నాతో మా ఇంటికి రావాలి. ఎందుకు? జరిగిందేమిటో మీకు జరిగిన చోట చెప్తేనే బాగా అర్థమవుతుంది. ప్లీజ్ నా మాట కాదనకండి. ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టానో తెలుసా? నేను కారు దిగి గుమ్మం దగ్గరికి వెళ్లి 5 క్షణాల్లో నా భార్య రూపం మిస్ కాకూడదని. నేనెప్పుడు ఇంటికి వచ్చినా ఈ తలుపు నా భార్య తప్ప ఎవరూ తీయకూడదు. తలుపు తీయగానే ఆవిడ మొహం చూడాలి, అది నా అలవాటు. చూశారా మేడం, ఆవిడ లేని ఇల్లు ఎంత బావురమంటుందో. ఈ ఇంట్లో అణు అణువు ఆవిడ తీర్చిదిద్దింది. షీఈస్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ విత్ ఎ బ్యూటిఫుల్ మైండ్ అండ్ విత్ ఎ బ్యూటిఫుల్ టేస్ట్. రండి. గదిలోనే మా మనసుల్ని, శరీరాల్ని, ఆశల్ని, కలల్ని, అనుభూతుల్ని, అనురాగాల్ని పంచుకున్నాం. నా ప్రాణంలో ప్రాణమై కదిలినామే ఈ గదిలోనే శవమై మిగిలింది. హారతి గారు, అసలు మా పెళ్లిలా జరిగిందో తెలుసా? ఆవిడ నా అభిమాని, షీఈస్ మై ఫ్యాన్. నా ప్రోగ్రాం దేశంలో ఎక్కడ జరిగినా ఆమె తప్పనిసరిగా హాజరవుతూ ఉండేది. ఒకసారి నేను హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఇస్తుండగా
దీన ఎవరో మరి నాకు మెడోనా జవరాలి స్వరాల ఘరానా జత కలిసేనా నానటని నజరాన్న కసి పాటల కొత్త ఖజానా పరువాల సుఖాల భజానా శృతి కలిసేనా పాద పామగరిస గమకాల పాపు వరస రేగుతున్న లయలు ఏ పాప నాకు వరస హై సావిర హే తవ దీన ఎవరో మరి నాకు మెడోన జవరాలి స్వరాల ఘరానా గత కలిసేనా Why not? With pleasure. Come on. Yeah! పిచ్చి పిచ్చిగానే కాదు మనసంతా బిష బిషగా ఉంది బాబు. ఓహో, ఎందుకని? ఏ బిష, నువ్వు నాకు అన్ని బిషలను పోటీ. గోళికాయలు అడుకునే రోజులోనే నా గోళికాయలన్నీ తీసేసుకున్నావు. చదువుకునే రోజులోనే
నా పుస్తకాలన్నీ చింపేశావు. తీరా లవ్ చేసే వయసు వచ్చి ఈ అందమైన బిషను నేను లవ్ చేస్తే ఈ బిష నీవల్లో పడేసుకున్నావు. అయినా ఈ బిషను అన్నుకోకుండా నిన్నే ఎందుకు లవ్ చేయాలి? నువ్వు నాకంటే బెటర్ పర్సనాలిటీ కాబట్టి. కాబట్టి నీ పర్సనాలిటీని నా పర్సనాలిటీ కంటే కాస్త లెవెల్ తగ్గించి ఒక కాలు చెయ్యి విరిపించేసాను అనుకో, ఆ తర్వాత ఏ బిష నన్ను ప్రేమిస్తుంది? ఏ రౌడీ బిషలు, వీడిని బిషించండి, వీడి కాలు చెయ్యి భక్షించండి బాబు. పిచ్చి కన్నా, తొలి రాత్రి పెళ్ళాం గదిలోకొస్తే ఏం చేయాలో, ఈ గదిలో దేన్ని అడిగినా చెప్తుంది.
వద్దనేది ఆడవారి వల్లపు భాషలే, తెలుసు తమరి మగలన్నీ పడుచు పొడుపు కథ మొదలు పెట్టన రోజు పెంచన పూల మొగ్గల్లో పులకింత తీర్చన కథలు ఎందుకు కథలు ముందుకు పాల బుగ్గల్లో మనక తలుపులే వాళ్ళకిద్దాం. అలాగే లేచి వెళ్తాను. తంటాను మీరే వెళ్ళండి ప్లీజ్. ఏంటి ఏ లేదు బాబు, కాఫీ టిఫిన్లు ఇవ్వగో సార్. 10 రోజుల పేపర్లు 10 రోజులు చెప్పాలా? ఇవ్వు నువ్వు కూడా వెళ్ళు. నవ్వుతున్నావు ఏంటి? ఏం లేదు బాబు గారు, మీ లుంగి బాగుంది. నువ్వన్నా చెప్పక్కర్లేదు, నేను ఈ చీర కట్టుకున్నాను. నవ్వేవలే గాని మన ఈ గదిలోకి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? ఎన్ని రోజులైంది? 10 డేస్. Make it 20 days. Okay. Ray. నువ్వు ఎందుకు తలుపు తీసావు? అమ్మగారు ఎక్కడ? అదే అదే అమ్మగారు పైన ఉన్నారు బాబు. నేను వచ్చినప్పుడు అమ్మగారు తప్ప ఇంకెవరు తలుపు తీయకూడదనే విషయం నీకు తెలీదా? తెలుసు బాబు, కానీ అమ్మగారికి 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 ఒంటో బాలేదు బాబు. రేఖ నీకు ఒంటో బాలేదా? నాకెందుకు ఫోన్ చేయలేదు? ఏదో చిన్న జ్వరం లాంటిది. చిన్నదో పెద్దదో నీకే తెలుసు. డాక్టర్కి ఫోన్ చేసావా? మామూలు జ్వరమేగా, అదే తగ్గిపోతుంది. మామూలు జ్వరం అని నువ్వెలా చెప్పగలవు? ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో, నేను సుమంత్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ ముకుంద్రావు గారా? నా మిస్సెస్ కొంట్లో బాగాలేదు, మీరు చాలా అర్జెంటుగా రావాలి. అలాగే, ఇదిగో వస్తున్నా. డాక్టర్ నళిని గారా, నా మిస్సెస్ కొంట్లో బాగాలేదండి, చాలా ప్రమాదంగా ఉంది, చాలా నీరసంగా కూడా ఉందండి. ఏంటిది?
మిమ్మల్ని కాదండి, ఏదో కొరికిందండి. అదే మా ఇంట్లో ఎలుకలు ఎక్కువ. అవునండి, రెండు రోజులకి ఏమి ఏంటి అవే. ఈసారి మిమ్మల్ని కాదండి, మా ఇంట్లో మాట్లాడే బొమ్మ ఒకటి ఉంది, అది అల్లరి చేస్తుంది. మీరు వెంటనే బయలుదేరి వచ్చేస్తారు కదా? ఇప్పుడే బయలుదేరొస్తున్నా. అలాగే సార్, బయలుదేరుతున్నాను. వస్తున్నాను. ఇది ఖచ్చితంగా వైరస్ ఫీవర్. పొద్దుట సాయంత్రం యాంపిసిల్ వాడితే 3 రోజుల్లో ఎగిరిపోతుంది. నేను ఒప్పుకోను, దీనికి టెలమెసిన్ చాలు. ఏమిటి మీరంతా నన్ను ఇక్కడ పెట్టుకుని వచ్చిపోతున్నారు? జనరల్ పారాసిటమాల్ వాడితేనే తగ్గిపోతుంది. యాంపిసిలిన్ కాదు, టెలమెసిన్ కాదు, పారాసిటమాల్ వాడితేనే తగ్గిపోతుంది. ఇదేవి కావు, పెన్సిలిన్. అబ్బా ఆగండి. అబ్బాయి ఎలారా, ఈ మందులు ఏవి వాడక్కర్లేదు. ముచ్చటగా 3 రోజుల పాటు అమ్మాయి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పదండాయా, పదండాయా, మీరు కూడా. నేను ఇక్కడ ఉండగానే ఏమిటా పరిచయం? అదేం లేదండి, మొన్న షాపింగ్ వెళ్ళాం కదా, అక్కడ ఏదైనా అందమైన చీరను చూసి కొనడం మర్చిపోయావు? కాదండి, మరి అక్కడ అందరూ నన్ను చూసి మన అభిమాన పాప్ సింగర్ భార్య ఆవిడే అని గుసగుసలాడుకున్నారు. అది నిజమేగా? ఇంకా వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? అంతమంది అభిమానులున్న పాప్ సింగర్ కోరుకుంటే గొప్ప గొప్ప అమ్మాయిలు క్యూలో వచ్చి నిలబెడతారు కదా, ఏవండి ఎందుకు చేసుకున్నారు అని అన్నారు. అలా అన్నవాళ్ళెవరు నీకు గుర్తున్నారా? ఎందుకు? కాళ్ళు చేతులు విరిచేయడానికి. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉందండి. పోనీ, నన్ను వదిలేసి నాకంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వాట్? నిన్ను? అయ్యో ప్లీజ్ చెప్పు, నేను మాట్లాడింది తప్పు అని ఒప్పుకో. సరే, తప్పే తప్పే బాబు తప్పే. రేఖ, సరదాగా కూడా ఎప్పుడో అనుకో, ఆనందంగా బ్రతకడానికి కావాల్సింది అందం కాదు అనురాగం, జీవితాన్ని పండించుకోవడానికి కావాల్సింది డబ్బు కాదు మమకారం. రేఖ, ఐఎమ్ లవింగ్ యూ మోర్ దెన్ ఎస్టర్డే బట్ నాట్ లెస్ దెన్ టుమారో. ఐ లవ్ యూ రేఖ, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నా ఊపిరి, ఆలోచన, ఆవేశం, అనురాగం అన్నిటికీ ప్రతిరూపం నా భార్య. ఆమె నేను హత్య చేశానంటున్నారు, ఆవిడ్ని నేనెందుకు చంపుతాను చెప్పండి? షీఈస్ మై వైఫ్, షీఈస్ మై లైఫ్. సుమంత్, ఐ విల్ సేవ్ యూ. Yes, I will save you. గుడ్ ఈవినింగ్ చంద్రశేఖరం గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏమిటి విశేషాలు? విశేషాలు మీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతారేంటి సార్? ఏమిటయ్యా, ఒకప్పుడు ఒక కేసు విషయంలో మీ అమ్మాయి గారిని వాదించమని మీ దగ్గరికి వస్తే మీరు మీ అమ్మాయి కలిసి జాయింట్ గా తిరస్కరించారు, గుర్తుందా? అవును. నేను చెప్పిన దాంట్లో ఏవో లొసుగులున్నాయని, ఇలాంటి లొసుగులున్న కేసు మా అమ్మాయి వాదించదని చాలా గొప్పగా సెలవిచ్చారు, గుర్తుందా? అవును. మరి భార్యను పరమ కిరాతకంగా చంపాడని మీరే అరెస్ట్ చేసిన ఆ పాప్ సింగర్ సుమంత్ కేసుని మీ అమ్మాయి టేకప్ చేయటంలో గల ఉద్దేశం ఏంటి? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. మా అమ్మాయి ఏంటి కేసు టేకప్ చేయటం ఏంటి? పేపర్ చూడండి సార్. ఏమిటిది? వివరంగానే రాసింది కదా డాడీ. అదే నేను అడుగుతున్నది. 7 నుంచి నీకు ఇన్ని రకాలుగా నచ్చ చెప్తున్నా, టిఫిన్ మానేస్తాను, భోజనం మానేస్తానని బెదిరించినా, తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి అంగీకరించడానికి ఇప్పుడు కేసు ఎందుకు టేకప్ చేశామని? అతను నిర్దోషని నమ్మేను కనుక. నో, నాట్ అట్ ఆల్. డెఫినెట్లీ హీస్ ఎ కల్ప్రిట్. సారీ డాడీ, అతను నేరస్తుడని మీరు అరెస్ట్ చేశారు, కాదని నమ్మి అతని కేసు నేను టేకప్ చేశాను. ఎవరో పోలీస్, ఐఎమ్ ఎ లాయర్. వై యు అన్నెసెసరీ వరింగ్ అబౌట్ ఆల్ దిస్? నో, యు ఆర్ రాంగ్. నువ్వు అలాగే తగలడు, నాకేం సంబంధం లేదు. అలక చాలు గాని, రండి ఫోన్ చేద్దరు గాని. నాకు అక్కర్లేదు. వస్తారా లేదా? రాను. రావాలి. రానుంటుంటే చెప్పనా? ఇప్పానంటే నా నోటి కూర్చోండి, తిడతాను తర్వాత. ఇష్టం, మీ ఇష్టం వచ్చి తిట్టుకోండి, మీ ఇష్టం వచ్చి చేసుకోండి, నేను మాత్రం ఫోన్ చేయను. అమ్మాయి, నీ మనసుకు నచ్చినట్లు నువ్వు చెయ్యి, వాడి సంగతి నేను చూస్తాను.
బిష బిష ఆ అందమైన చిన్న కొబ్బరి చెక్క లాంటి బిష ఆ ఈ అరటికల వెల ఎంత? 20 రూపాయలు. ఆ ఈ సీసాలోని బెస్కట్ల వెల ఎంత? 10 రూపాయలు. ఈ సోడాలు, బీడీలు, ఆకులు, వక్కలు, రొట్టెలు, బుట్టెలు వీటి విలువ ఎంత? ఇవన్నీ కావాలంటే 200 అవుతాయి బాబు. మరి నీ విల ఎంత? ఆ విషయం నేను చెప్తారా? ఓ మీ ఫాదర్ కురిమి బిషనా? కొంచెం కోపమే కోరుకుంటాను, పర్వాలేదు చెప్పు నీ విల ఎంత? నీ ఒంటికి పట్టిన డబ్బు మదం ఈ కత్తితో నీ బుర్ర చక్కలు చేస్తే దిగిపోయాడంట. ముసలివాడివైనా గట్టి బిషపు. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా. నేనొక సిగ్గులేని బిషను. వస్తా బిష. ఏమండి సూర్యం గారు, మీ లాయర్ హారతి ఈనాటికి మళ్ళీ ప్రాక్టీస్ మొదలెడుతూ ఇలాంటి కేసు టేకప్ చేసింది ఏమిటండి? ఎలాంటి కేసు అని మీ ఉద్దేశం? ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే అతను మర్డర్ చేయలేదు అని నిరూపించలేని కట్టుదిట్టమైన సాక్ష్యాలున్న కేసు. అంటే మా హారతి తెలివి తక్కువదని మీ ఉద్దేశమా? తెలివి తక్కువది అని మీ ఉద్దేశమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నానన్నమాట. అది కాదు. ఇదిగో బుచ్చే శాస్త్రి, మీ వంశం అంతా ప్లేడర్ గుమస్తాలే. మీ తాతగారు ఏమో చెట్టు కింద ప్లేడర్ గుమస్తా, మీ నాన్నగారు ఏమో ఆ చెట్టు కొమ్మ కింద గుమస్తా, నువ్వేమో ఆ చెట్టు ఆకుల కింద గుమస్తావి. ఏ మెలికా లేకుండా మా హారతి కేసు ఒప్పుకోదు. గొప్ప మెలికి ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఏమిటండి అది? చెప్పమంటావా? చెప్పండి. నోరు మూసుకున్నా వెనకాల వచ్చే కోర్టులో ఉంది. ఎస్ ప్రసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో మొదటి సాక్షిగా ముద్దా ఇంట్లో పనిచేసే పని మనిషి వెంకటలక్ష్మిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నువ్వు ఆ ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. శ్రీమతి రేఖ అంటే చనిపోయిన మీ అమ్మగారు ఎలాంటి వారు? చాలా మంచివారండి, దేవతలాంటి మనిషి. హత్య జరిగిన రాత్రి నువ్వు ఆ ఇంట్లో ఏం చూసేవో వివరంగా చెప్పు. అలవాటు ప్రకారంగా నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచానండి. వంటగదిలోకి వెళ్ళబోతూ అమ్మగారు బెడ్రూమ్ లో లైట్ వెలుగుతుండడం చూశానండి. అమ్మగారు రక్తపు మడుగులో పడున్నారండి, అయ్యగారు కూడా పక్కనే ఉన్నారండి. నాకు నోటమట మాట రాక వెనక్కి తిరిగి పరిగెత్తానండి. అంటే మీ అమ్మగారిని మీ అయ్యగారే హత్య చేసుండొచ్చు అంటావు, అంతేనా? అవునండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్, డు యూ వాంట్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. రెండో సాక్షిగా వాచ్మెన్ సుబ్బారావుని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దండాలండి. హత్య జరిగిన రాత్రి నువ్వేం చూసావో వివరంగా చెప్పు. దాదాపు తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో పని మనిషి వెంకటలక్ష్మి వచ్చి అమ్మగారు నయ్యగారు చంపేశారు అని చెప్పిందండి. నేను వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి చూశానండి. తర్వాత ఏం చేశావు? తర్వాత పోలీసులకు ఫోన్ చేశానండి. అంటే మీ అమ్మగారిని మీ అయ్యగారే చంపారు అంటావు? ఏమో సార్, చంపుండొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డు యు వాంట్ టు క్రాస్ ఎగ్జామిన్ హిమ్? నో యువర్ ఆనర్. మూడవ సాక్షిగా తోటమాలి రంగన్నను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ అమ్మాయికి మతికారి పోయిందా? కాసేపు నీకే పోతుంది. వంట మనిషి అంజయ్యను 4వ సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ బై డిఫెన్స్? అయిపోయింది, అంతా అయిపోయింది. అతనికి ఉరి శిక్ష ఖాయం. బుచ్చయ్యా, అయ్యా పక్క పని చేస్తావు. ఏంటి నోరు మూసుకో? ఎందుకని నోరు మూసుకోవటం? ఆ లాయనమ్మ నమ్ముకున్నాను కదా, 20 పాపం
క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా పాయింట్ లేకుండా కేసు ఎలా గెలుస్తుందండి? ఆవిడికి పిచ్చేనే ఎక్కువంటుంది, అతని మీద కోపమైన ఉంటుంది. ఈ కేసులో ఆఖరి సాక్షిగా ఇంటి వ్యవహారాలు చూసుకునే మేనేజర్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. Dear defense lawyer, I think you are going to cross examine him. He is the last witness. No, Your Honor. Do you have any argument or no argument? Yes, sir. I have argument. ఈ కేసులో ఎగ్జిబిట్ నెంబర్ 1 పరిశీలించడానికి అనుమతి ఇవ్వండి యువర్ ఆనర్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఇట్స్ అ హౌస్ ఎక్స్టీరియర్ ఫోటో వేర్ మర్డర్ హ్యాపెండ్. అంటే మర్డర్ జరిగిన ఇంటిని రోడ్డు మీద నుంచి తీసిన ఫోటో. ఈ ఫోటోను ఒక్కసారి పరిశీలించండి యువర్ ఆనర్. రోడ్డు వారగా పొడవుగా ఆ ఇల్లుంది కదా యువర్ ఆనర్. సరిగ్గా ఇంటికి మధ్యలో రోడ్డు మీద 6 నంబర్ మైల్ రాయి ఉంది, గమనించారా యువర్ ఆనర్? అంటే 6 నంబర్ మైల్ రాయికి ఎడమ చేతి వైపు బెడ్రూమ్ ఉంది, కుడి చేతి వైపు మిగతా ఇల్లంతా ఉంది. ఐ యామ్ కరెక్ట్? Yes, you are right. హత్య జరిగింది బెడ్రూమ్ లోనే కదా? అవును. దాట్ ఇస్ మై పాయింట్. యు ప్లీజ్ కైండ్లీ సీ దిస్ రెవెన్యూ రికార్డ్స్. The revenue records, హత్య జరిగిన స్థలం మన సిటీ పోలీస్ పరిధిలోనిది కాదు, కనుక ఈ సిటీ పోలీసులకి నా క్లయింట్ అరెస్ట్ చేసే అధికారం గాని అర్హత గాని లేదు. ఆరో నంబర్ మైల్ రాయికి ఎడమవైపు ఉన్న స్థలం అంటే హత్య జరిగిన బెడ్రూమ్ ఉన్న ఏరియా మన పక్క జిల్లాకి సంబంధించినది. ఒక జిల్లాలో జరిగిన నేరానికి సంబంధించిన ఏ ముద్దాయిని మరో జిల్లా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే అధికారం లేదు. అంతేకాదు యువర్ ఆనర్, ఒక జిల్లాలో జరిగిన నేరాన్ని ఆ జిల్లా కోర్టే విచారించాలి తప్ప మరో జిల్లా కోర్టు విచారించే హక్కు అధికారం లేదు. కనుక నా క్లయింట్ ని ప్రాసిక్యూట్ చేయడానికి ఈ కోర్టుకి ఏ విధమైన అధికారం లేదు. అరెస్ట్ అధికారం పోలీసులకి, ప్రాసిక్యూట్ చేసే హక్కు ఈ కోర్టుకి లేని ఈ పరిస్థితుల్లో నా క్లయింట్ ని నేరస్తుడు అనడానికి ఈ కోర్టుకి ఏ రకమైన అధికారమూ లేదు. యాజ్ ఫర్ దిస్ రీజన్స్ నా క్లయింట్ ని నిర్దోషిని పేర్కొంటూ విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. జడ్జిమెంట్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ టుమారో. చేసిందంతా చేసి అలా అమాయకంగా కూర్చుంటే నేనేమైనా కరిగిపోతాను అనుకుంటున్నావా? నేనేమీ కరిగిపోను, నా కోపం తగ్గదు. అవును పాపం, ఎలా తగ్గుతుంది? మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దద్దమ్మ డిపార్ట్మెంట్ అనుకోకు. నువ్వు చేసిన దానికి కౌంటర్ ఏం చేయాలో నాకు తెలుసు. మీరు చేయబోయేదానికి కౌంటర్ ఏం చేయాలో నేను ఆల్రెడీ ఆలోచించి పెట్టాను. ఆహా, ఆలోచిస్తావు ఆలోచిస్తావు, పెద్ద తెలివిగలదానుగా. మీ కూతుర్ని కదా, నన్నంత తేలిగా అంచనా వేయకు. నేను తలుచుకుంటే తలుచుకోవద్దు, మూడో పెగ్గు పడిపోతుంది. ఐఎమ్ సారీ. ఆల్రెడీ ఒక పెగ్గు పోసుకుంటే బాగుండేది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఇది పోలీసులు చేసిన పొరపాటేనని కోర్టు భావిస్తోంది. ముద్దాయిని విచారించే హక్కు ఈ కోర్టుకు లేనందువలన అతను నేరస్తుడు అని పిలవడానికి వీలు పట్టం లేదు. అందుచేత డిఫెన్స్ లాయర్ కోరిక మేరకు ముద్దాయిని నిర్దోషి అని పేర్కొంటూ విడుదల చేయడమైనది. చాలా థ్యాంక్స్ హారతి గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. తొందరపడకండి, పోలీసులు మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ అరెస్ట్ చేస్తారా? అవును, ఈ జిల్లా కోర్టు ఈ జిల్లా పోలీసులు మిమ్మల్ని వదిలేశారు. పక్క జిల్లా పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు వదిలేస్తారా? అదిగో అలా చూడండి. ఇప్పుడు ఏం చేయాలి?
సైలెంట్ గా వెళ్ళి అరెస్ట్ అవ్వండి. డోంట్ వరీ, ఐ విల్ సేవ్ యూ అగైన్. దిగండి. మేడం, మేము ఈయన అరెస్ట్ చేయాలి. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. ఎస్ యూ కెన్, బట్ నా క్లయింట్ తో ఒక నిమిషం పర్సనల్ గా మాట్లాడాలి. వాయిస్ రండి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? చెప్పండి. మీరు రిమాండ్ లో ఉన్న అన్ని రోజులు మీకు కడుపు నొప్పి తలనొప్పి వస్తాయి. ఎలా వస్తాయి? వస్తాయి, వచ్చినట్టు నటిస్తారు. పోలీసులు మీకు వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు, కానీ ఏ మందు పనిచేయదు, ఆ మందులనే రియాక్షన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? అబ్బా, వస్తాయని చెప్తారు. అర్థమైంది. అలా దాదాపు 25 రోజులు ఉత్తమ నటుడు అవార్డు పుచ్చుకునే లెవెల్లో యాక్ట్ చేయాలి. అర్థమైందా? పదండి. థ్యాంక్ యూ మేడం. పదండి సార్. కమ్ ఆన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇది ఎలా ఉంది లాయర్? ఇది ఇలా జరుగుతుందని నాకు నిన్నే తెలుసు డిఎస్పి గారు. ఇళ్ళలగానే పండగ కాదు లాయర్. అబ్బా, ఇంకా పాత సామెతల్నే పట్టుకుని వేలాడుతున్నారు మీరు. ఇళ్ళలు కాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే మా ఇల్లంతా స్పాటిక్ మొసాయిక్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓ, విష్ మీ ఆల్ ద బెస్ట్. ఏ బంగారు విష, కన్ను మూసినా నువ్వే, కన్ను తెరిచినా నువ్వే, కలలోనూ నువ్వే, మెలకువలోనూ నువ్వే. టిఫిన్ చేస్తూ ఉంటే నీ ఆచిక్యలో నొక్కాలనిపిస్తుంది, బోధన చేస్తూ ఉంటే నీ ఆబుగ్గ కొరకాలనిపిస్తుంది. అనుక్షణం ప్రతిక్షణం నిన్ను రేప్ చేయాలనిపిస్తుంది. మా ఫాదర్ని అడిగాను, 100,000 కాదు 200,000 సరే ఇచ్చి మీ ఫాదర్ విషయం అడిగి నిన్ను రేప్ చేసుకోమన్నాడు. ఒప్పేసుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఒప్పేసుకో, ఒప్పేసుకో. యుద్ధ విషమైనా గట్టి దెబ్బ కొట్టావు. పళ్ళున్న వాళ్ళంటే నీకు కోపమా లేక పగ? నిన్ను కొట్టడం కాదురా, కుచి కోసి పంపించాలి. కానీ నీలాంటి పిచ్చి కుక్కల్ని తోక కోసి చెవులు కోసి పంపిస్తే చాలు. వెళ్ళిక్కడి నుంచి మళ్ళీ ఈ బజార్ లో కనపడ్డావు, నీ సమాధి ఇక్కడే కడతా. వెళతా, కానీ మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా. నేను ఒక సిగ్గులేని బిషను. అబ్బా, ఏమిటి సార్? ఏమైంది? అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు. రండి సార్. రిమైండ్ లో ఉంచిన ఒక అతనికి ఒంట్లో బాగలేదు. నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఏమిటి, ఏమైంది నీకు? కడుపు నొప్పి, తలనొప్పి. నిశ్శబ్దం, నిశ్శబ్దం. నీకు అప్పుడప్పుడు వస్తుంటాయేమో నొప్పులు, నాకు ఎప్పుడు కూడానే ఉంటూ ఉంటాయి. ఏం పర్వాలేదు, మందు వెళ్ళిస్తాను, తగ్గిపోతుంది. ఈ మాత్రలు పొద్దునుడు సాయంకాలం ఒకటి వేసుకో. ఏం టాబ్లెట్స్ ఇస్తున్నారు డాక్టర్? బెరాల్గన్. అమ్మ బాబోయ్, బెరాల్గనే నా వల్ల కాదు. పోన్లే, నావాలజిన్ ఇస్తా. నావాలజిన్? వాసన చూస్తే ప్రాణం పోతుంది. అయితే పెన్సిల్ ఇంజక్షన్ పొడి చేస్తా. ఇంజక్షన్? సూది దింపటం, ప్రాణం పోవటం ఒకేసారి జరుగుతాయి, ఆ తర్వాత మీ ఇష్టం. అంత రిస్క్ నేను తీసుకోలేను. టెర్రమైసిన్ ఇస్తా. టెర్రమైసిన్? కళ్ళతో చూస్తేనే అవుట్. కళ్ళు మూసుకుని వాడుతాం, ఇంకేయచ్చు కదా. ఏం భయపడుకో, ఏం భయపడుకో బాబు. నీకు ఏ మందు పడుతుందో చెప్పు, ఆ మందే ఇచ్చుకుంటాను. నాకే మందు సరిపోదు డాక్టర్. ఈ కడుపు నొప్పి, తలనొప్పి కలిసి జాయింట్ గా వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా 20 రోజుల నుంచి 25 రోజుల వరకు ఉండి వాటికి అవి తగ్గిపోతాయి. వీటప్పుడు ఏం చేయలేరు అమ్మా. అయితే నేను మాత్రం చేసేదేముంది ఇన్స్పెక్టర్ గారు, ఆ 20 రోజులు 25 రోజులు ఓపిక పట్టడం మంచిది. ఇంకా ఇక్కడ ఉంటే నాకు ఈ నొప్పులు వచ్చేసేట్టున్నాయి. అసలు వీక్ పెర్సన్ అంటే బాబే ఉండి అయిపెట్టుంది. డాడీ, మీరు కూడా నా కార్లోనే రండి. నేను నీ కార్లో రానమ్మా, మేము పోలీసులం కదా, మా కార్లోనే వస్తాం. నువ్వు పదమ్మా, వాడు బట్టి ఉడుకుమోదు. రే, అక్కడ కూడా గెలుపు మాదే. అది చూద్దాం. టెస్ ప్రొసీడ్. డిఫెన్స్ లాయర్, యు వాంట్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్, యు వాంట్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. క్రాస్ ఎగ్జామ్? నో సార్. ఎనీ క్రాస్ ఎగ్జామ్ బై డిఫెన్స్? నో యువర్ ఆనర్.
థ్యాంక్ యూ. ఈ ఆఖరి సాక్షినైనా మీరు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా? నో, థ్యాంక్ యూ. పోనీ ఈ కేసుని ఆర్గ్యూ చేస్తారా? అది కూడా చెయ్యరా? Yes, Your Honor, I will argue the case. ముందు కోర్టులో చెప్పిన మాటే ఇప్పుడు చెప్తున్నాను. నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చేయండి. What? Yes, Your Honor. According to double G of part of Indian Penal Code, ఒక వ్యక్తిని ఒక కోర్టులో కొన్ని సాక్ష్యాలతో విచారించి అతన్ని నిర్దోషిని పేర్కొంటూ విడుదల చేసిన తర్వాత అదే వ్యక్తిని అదే స్థాయి కోర్టులో అదే సాక్ష్యాలతో విచారించే హక్కు భారతదేశంలో ఎక్కడా లేదు. ఒక కోర్టు ఒక వ్యక్తిని నిర్దోషి అని రిలీజ్ చేసిన తర్వాత అదే స్థాయిలో ఉన్న మరొక కోర్టు అతన్ని దోషి అని చెప్పడానికి వీల్లేదు. ఇఫ్ యూ హ్యావ్ న్యూ ఎవిడెన్స్ యూ కెన్ అపీల్ టు ద హైకోర్ట్ నాట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ బికాస్ మై క్లయింట్ వాజ్ ఆల్రెడీ వన్స్ ప్రాసిక్యూటెడ్. అంతేకాదు యువర్ ఆనర్, నా క్లయింట్ అనారోగ్య కారణంగా అతన్ని సరైన టైంకి మీరు కోర్టులో హాజరుపరచలేకపోవడం వల్ల ఇప్పుడు మీరు హైకోర్టుకు వెళ్లాల్సిన గడువు కూడా దాటిపోయింది. కనుక నా క్లయింట్ ని మళ్లీ నిర్దోషి అని పేర్కొని విడుదల చేయమని కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. అంతేకాదు యువర్ ఆనర్, పైకోర్టుకు అప్పీల్ చేసుకునే టైం దాటిపోయినందువలన నా క్లయింట్ ని మరొకసారి విచారించే అవకాశం ఇకపై లేనందువలన ఈ కేసు ఫైల్ క్లోజ్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. న్యాయశాస్త్రానికో న్యాయస్థానానికో సంబంధించి ఇదొక దురదృష్టకరమైన సంఘటన. జరిగిన దాంట్లో ఫలానా వారిది తప్పు అని ఎత్తిచూపడానికి కోర్టు ఆసక్తి కనపరచడం లేదు. కానీ పోలీసు డిపార్ట్మెంట్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. కుమారి హారతి తెలివితేటల్ని సమయస్ఫూర్తిని కోర్టు అభినందిస్తోంది. ఇకపై ఇలాంటి పొరపాట్లు తన దృష్టికి వస్తే నేరస్తులకు కాకుండా న్యాయస్థానానికే సహకరించవలసిందిగా కోరడమైనది. చేసిన పొరపాటే, అందుకే నిన్ను 2 మాసాలు సస్పెండ్ చేస్తున్నాను. సార్, ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత ఈ వయసులో నాకు సస్పెన్షన్ అర్థం సార్? నా నీతికి నిజాయితీకి డిపార్ట్మెంట్ చేస్తున్న సత్కారం ఇదా సార్? వద్దు సార్, నా నిజాయితీని అవమానించడం కన్నా గొప్ప అవమానం ఇంకేది లేదు సార్. ఇంత జరిగాక ఇంకా ఈ ఉద్యోగంలో కొనసాగాలనే ఉద్దేశం కూడా నాకు లేదు సార్. ఈ క్షణం నుంచే నేను రాజీనామా చేస్తున్నా. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబే, ఏం లేదు, మళ్ళీ ఏ పోలీసులు చరస్ చేస్తారా అని. చేస్తారు. ఈసారి మిమ్మల్ని అరెస్ట్ చేసేది పోలీసులు కాదు. మరి దిగండి, చెప్తాను. ఈసారి మిమ్మల్ని నేను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సంఖ్యలతో కాదు, బంధంతో. మీరు చెప్పేది నా మనసులో ఉన్నది నేను సూటిగా చెప్తాను, మీ మనసులో ఉన్నది కూడా సూటిగా చెప్పండి. మీ దగ్గర నుంచి వచ్చేది ఏ రకమైన సమాధానమైనా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా? హారతి గారు, నేను నేరం మోపబడి మీ చేత రక్షింపబడిన వాణ్ణి, పైగా ఒకసారి పెళ్లిన వాణ్ణి. మిస్టర్ సుమంత్, మీ గురించి నాకేమి చెప్పనవసరం లేదు, అన్ని బాగా ఆలోచించుకునే అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా? ఆలోచించి చెప్పండి. వెల్ డన్ మై డియర్ బేబీ, వెల్ డన్. థ్యాంక్ యూ డాడీ. ఆ బేబీ, ఓ సారీ, మిస్ హారతి. డాడీ. ఏ అమ్మా, పేరు పెట్టి పిలిచాడనా? తప్పదమ్మా, ఇంతకాలం నువ్వు చిన్నపిల్లవి, ఎత్తుకుంటే గుండెల మీద తన్నే పసిపాపం అనే దృష్టితో ఉన్నానమ్మా. కానీ పెద్దదాని అయిపోయావు, నిజంగానే గుండెల మీద తన్నే అంత పెద్దదాని అయిపోయావు కదమ్మా. డాడీ, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు?
నీ చదువు నీ తెలివితేటలు నాకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయనుకున్నానమ్మా. కానీ నీ తెలివితేటల వల్లే ఈరోజు నా 24 సంవత్సరాల్లో నేను సంపాదించుకున్న పేరు నీతి నిజాయితీల విలువ ఇలా మంట కలిసిపోతాయనుకోలేదమ్మా. అవునమ్మా, కూతురుని గొప్పగా ఫోకస్ చేయడం కోసం కావాలనే డిపార్ట్మెంట్ని తప్పుదారి పట్టించానని అభినందించాడమ్మా పై ఆఫీసర్. ఇదమ్మా ఇన్నాళ్ళ నా నిజాయితీకి లభించిన స్వర్ణ పథకం. I'm extremely sorry. డాడీ, మీకు విషయం చెప్పాలి. నాకు తెలుసమ్మా, అతను బయట నిలబడి ఉన్నాడు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నా అనుమతి కోసం వచ్చావు అవునా? ఐ ఆమ్ సారీ డాడీ. Still, I am believing him as a culprit. నా పోలీసు కళ్ళు నా పోలీసు అనుభవం ఎప్పుడు అబద్ధం చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి నీ కన్న తండ్రిగా నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోకపోయినా నువ్వు మాత్రం అతన్ని పెళ్లి చేసుకుంటా అవునా? నాకు తెలుసమ్మా, నీ నిర్ణయం నీదే తప్ప నువ్వు ఎవరి మాట వినా. తండ్రిగా ఈ పెళ్లి ఒప్పుకోను, స్నేహితుడిగా మాత్రం ఎప్పుడు నీ మంచిదే కోరుకుంటానమ్మా. యాజ్ ఎ ఫాదర్ ఐ కాంట్ యాక్సెప్ట్. యాజ్ ఎ ఫ్రెండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తా డాడీ. ఎక్కడికమ్మా? స్నేహితుడి ఇంట్లో అతిథిగా ఉండగలను గాని శాశ్వతంగా ఉండటం మర్యాద కాదు కదా. పెళ్లికి తప్పకుండా రండి. మన్నింటికి వెళ్దాం పదండి. నువ్వు అటు కూర్చో, ఐల్ డ్రైవ్ ద కార్. ఎవరికోసం చూస్తున్నా? డాడీ కోసం. వస్తారంటావా? తప్పకుండా వస్తారు. అమ్మ దొంగ డాడీ, ఇది 3 పెక్కదు. డాక్టర్ 2 పెక్కలకన్నా ఎక్కువ తీసుకోవద్దని చెప్పారు. డాక్టర్లకే అమ్మా అలాగే చెప్తారు. అమ్మా ప్లీజ్, ఇవాళ మాత్రం 3 పెక్క ఛాన్స్. నా బుజ్జివి కదా, నా చిన్నవి కదా, ఏం కుదరదు. 2 భోంచేద్దాం. అమ్మా ప్లీజ్. ఓకే తీసుకోండి. నేను ఈరోజు భోజనం మానేస్తాను. వద్దమ్మా, ఎంతో మంది ఎవరు తాగుతారు, ఒకటే వాసన, దరిద్ర వాసన. వెళ్దాంపదమ్మా, భోంచేద్దాం. డాడీ ఈజ్ అ గుడ్ బాయ్. మూడు పెక్కలేమిటి? 30 పెక్కలు తాగుతాను. నన్ను ఎవడు అడుగుతాడు చూస్తాను. ఆగు, తప్పు. నువ్వు చేస్తున్న పని చాలా తప్పు. ఏమిటా తప్పు? పెద్ద చెప్పొచ్చావు. నాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా? నన్ను ఎదిరించేది ఇంట్లోంచి వెళ్ళిపోవడం తప్పు కదా? అమ్మాయి పెళ్లి ముహూర్తం ఇంకా గంటే ఉంది, బయలుదేరు. నేను రాను. అక్కడ నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరు లేరు. తప్పు. అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమే చూడదు. దాని సంగతి నాకు బాగా తెలుసు. దాన్ని కన్నది నేను, పెంచింది నేను. నీకంటే నాకు బాగా తెలుసు. పద, నాకు అక్షింత వేసి వద్దాం. నేను రాను. రావు? రాను. రావు? రాను. రావు చెప్పినా రాను. ఏమిటో కోర్టు తీసావు? తిడతావా? తిట్టి తిట్టరా, తిట్టు తిట్టరా. ఇప్పుడు నేను కోర్టు తీసేసింది నిన్ను తిట్టడానికి కాదురా. ఇంతకాలం ఈ ఇంటికి ఒక పెద్దనని నేను చెబితే వినేవాళ్ళు, తిడితే పడేవాళ్ళు ఉన్నారనే అనుకున్నాను. మీ నాన్న చనిపోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి, రే సూర్యం, నేనికి వెళ్ళిపోతున్నాను, నీ గొంతులో ఊపిరున్నంత వరకు వీణ్ణి నీవే కాపాడాలరా అని నా చేత ఒట్టు పెట్టించుకున్నాడు రా. అందుచేతనే ఈ ఇంటిని నేను అంటి పెట్టుకుని ఉన్నాను. ఈ ఒంటరి బతుకు ఎవరైనా గుప్పుడు మెతుకులు కాస్త నేనా ఇవ్వకుండా పోర్రా. అవునరా, వస్తారా? సారీ, రాను రా, రాను రాను.
ఆగరా, నేనేదో వాటితోని వెళ్ళిపోతావని ఏమిట్రా? అది వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారా? నేను దిక్కులేని వ్యవహారం అయిపోవాలేమిట్రా? మాట్లాడు వేరా. ఎదిగిన వాడివి, నేను నీకేం చెప్పగలనురా? ఎంత ఎదిగినా నీ అంత ఎదగలేదు కదరా. మాలాంటి చిన్నవాళ్ళు అలా వాగినప్పుడు నీలాంటి పెద్దవాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఇదిగోరా, ఇలా ఎడబిడ వాయిస్తారా? వచ్చేసామమ్మా, దన్నాలు పెట్టేసుకోండి, ఆశీర్వదించేస్తాం. అదేమిటి బాబాయ్, ఇంకా పెళ్లి జరగలేదు. అదేమిటమ్మా? మీకోసం ఎదురు చూస్తున్నాను డాడీ. ఏరా, నేను చెప్పానా? సంతకాలు పెట్టండి, పెట్టేయండి. ముందు నా కదమ్మా, పెద్దవాడు వాడు ఉన్నాడు. ఎల్లా పాపలతో సంవత్సరానికి 20-25 కోర్టు కేసులతో నువ్వు ఆట పాటలతో నువ్వు కలకాలం వర్దిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక నువ్వు కాని వరా. బేబీ, రేపు నేను స్టేట్స్ వెళ్తున్నానమ్మా. అవునమ్మా, చాలా రోజులుగా అనుకుంటున్నాను. పైగా ఫ్రెండ్స్ కూడా ఎప్పటి నుంచో రమ్మని బలవంతం చేస్తున్నారు. ఇక్కడ ఖాళీగా కూర్చొని చేసే పని మాత్రం. మళ్ళీ ఎప్పుడు వస్తారో? దేశాలన్నీ తిరగాలి కదమ్మా, కనీసం 3 నెలలన పడుతుంది. 3 నెలలు మిమ్మల్ని చూడకుండా ఎలా డాడీ? ఎందుకమ్మా, వారం వారం నీకు ఫోన్ చేస్తుంటానుగా. చేస్తారు చేస్తారు, పదండి పదండి పదండి. చీరలోని వన్నెలన్నీ చూడనా, వెన్ను పూస మీద చెయ్యి వేసి వీణ మీద నానున్ననైన ఒంటి మీద నూగురంత తాకనా, వధూకి పూలెట్టుకుంటే పొదల్లో పక్కేసుకుంటా,
సుమించేను ఫలించేను వయస్సే వైశాఖమాయి చందనల కొక్కరు కోడి ముగ్గ నొక్కరు లేడి బుగ్గ అక్కడో ఇక్కడో అక్కడో ఇక్కడో కొక్కరు వంద పెద్ద చిక్కితే వెన్న గుట్ట అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు సోకు మీద సిగ్గులన్నీ ఏలుకుంటే చీర కట్టు గుట్టుముళ్ళు చీకటింట విప్పన కన్ను గేటుకున్న గాటు బుగ్గ మీద చూపన పూలాంటి ఏడు మీద తేనెలన్నీ పొంగుతుంటే తుమ్మిదంటూ కోని తీపి ముద్దు సారే పెట్టనా ఎంత కన్ను సోకలేని ఎంగిలంటూ చేయనా మీ ఒళ్ళు బాటేసుకుంటూ కవళ్ళు దిద్దేసుకుంటా నీలా సవాలేదో సమాధానాలు కోరింది అందుకో జబ్బనాల కుక్కరు కోడి ముగ్గ నొక్కరు లేడి బుగ్గ అక్కడో ఇక్కడో అక్కడో ఇక్కడో కుక్కరు వందగత్తి చిక్కితే వెన్నదిత్త అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వలుపు చిల కలగరగా కళ్ళలు తాకేసు చిలిపి తవన ముదలగా భామతో మాటిచ్చిన మనసిచ్చిన పాటే కదా అబ్బా రేప్ చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు నా రేపే రేప్ నా బిషే బిష బాబా నీకు పుణ్యం ఉంటుంది ఒక పాతికి వేలిస్తాను ఒక్క రేపు తప్ప ఈ ప్రపంచంలో ఉన్న వ్యధోపనులన్నీ చక్కగా చేసుకోరా బిష 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 ఓరి వీడి బిషమ్మండ వీడు కడుపులో ఉండగా వీళ్ళ అమ్మ రేపు కథలు ఎక్కువగా చదివి ఉంటుంది చక్కగా అందుకే రేపు రేపు అంటూ పుట్టాడు అమ్మా ఇది నా బిడ్డ పుట్టినకాడ నుంచి తల్లి తండ్రి నేనే పెంచుకున్నానమ్మా ప్రతి అయ్యకి తన బిడ్డను ఆయుశ్చేతిలో పెట్టి మనవడం మనవరాలు కలిగితే మురిసిపోవాలని ఉంటది కదమ్మా కానీ నా బిడ్డ బతుకు ఒక కళ్ళకావరం ఎక్కినాడు చేతిలో బుగ్గైపోయిందమ్మా అక్కి పాలైపోయిందమ్మా ఇలాంటి విషయాలు గుట్టు తప్పులు లేకుండా పరిష్కరించుకోవాలి కానీ ఇలా రట్టు చేసుకుంటానంటావేంటయ్యా తెలవనివ్వండి వాడంతా చూసింది ఊరందరికి తెలిస్తే కొత్తగా పోయే పరువు మటుకే ఉందండి కానీ నా బిడ్డకి ఇంత అన్యాయం చేసినండి మీరు ఖైదు చేపించినా ఉరిసి చేపించినా పోయిన నా బిడ్డ పరువు తిరిగి రాదని నాకు తెలుసమ్మా కానీ నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకి జరగకూడదనేనమ్మా నా కోరిక చూడమ్మా ఈ దేశంలో ఆడపిల్లలు కట్టెల్లో కాలిపోవటం లేదమ్మా నోట్ల కట్టెల్లో కాలిపోతున్నారు చూడు తల్లి దండమయ్యా అమ్మా దీనికి పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామని పదేళ్లు కష్టపడి ఈ రూపాయలు దాచుకున్నా నువ్వేమడుగుతావో నాకు తెలవదు ఇది ఎడబెట్టి నీకు దండం పెట్టడం కంటే నేను చేయగలిగిందేమీ లేదమ్మా
నీ కూతురికి జరిగిన అన్యాయం మరొక ఆడపిల్లకి జరగకూడదని నువ్వు చేస్తున్న మంచి ప్రయత్నమే. నువ్వు నాకిచ్చే ఫీజు నీ కేసుని టేకప్ చేస్తాను. సురేన్ గారు, జరిగినంత వివరంగా ఆయనతో చెప్పండి. అట్టగానమ్మా, నేను బయటకు వచ్చి అడుగుతాను. ముందు నువ్వు అక్కడ నుండు. మేడం, ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక మాట అనాలని అనిపిస్తుందా? అన్నా అనమంటారా? శబాష్. ఏ అబ్బాయి, గోపాలకృష్ణ ఎక్కడ తెచ్చావురా? ఏమిటబ్బా, రేపు నుంచి తప్పించుకొచ్చిన ఆడపిల్లలకు కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగిందబ్బా? నా దెబ్బ ఈ వెధవరేపులు మానేయరా అని చెవులో మేడగట్టుకు కోరినా విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మొన్న చిన్న బజార్లో ఎవరో అమ్మాయిని చక్కగా రేప్ చేశావట. వాళ్ళు నీ మీద పోలీసు కేసెట్టి చక్కగా లాయర్ నోటీసు పంపారు. చదువుకో. నాకు లాయర్ నోటీసా? ఆ పాటలు పాడేవాడిని కట్టుకుని నాతో ఆటలాడుకుంటావా లాయర్ పిషా? నా సంగతి నీకు తెలియదు అబ్బా. నువ్వేం భయపడకు, ఓ 50,000 కొట్టించు. 50 కాదు, 100,000 పట్టుకెళ్ళు. ఏదో ఒక వెధవ పని చేసి ఈ కేసుని ఎత్తించేయి. ఈ కేసుని ఊరికి కోప్పడ బాకేనా లాయర్ బిష? నువ్వు టేకప్ చేసావే కిల్లీ కొట్టు కేసు. ఆ కిల్లీ కొట్టు బిషను రేప్ చేసిన సిగ్గులేని బిషను నేనే. నువ్వేనా? అవును నేనే. ఎక్కడికి ఎందుకొచ్చావు? చెబుతా, నువ్వు కేసు టేకప్ చేసావు బిష, వాదించి తప్పకుండా గెలుస్తావు బిష బిష. నాకు శిక్ష కూడా పడేలా చేస్తావు బిష బిష బిష. కానీ అందువల్ల నీకొచ్చే ఉపయోగం ఏమిటి? నో బిష. కాబట్టి నేనిచ్చే 100,000 రూపాయలు తీసుకుని నువ్వు కేసు విత్డ్రా చేసుకో, లేకుంటే ఆ కిల్లీ కొట్టు బిషకు పట్టి. ఆ మొగుడు పెళ్ళాల బిషలు నన్ను బిషిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిట్రా వెధవ బిషలు? వెళ్ళండి, వాళ్ళను విడివిడిగా బిషించండి. మరీ అవసరం అనుకుంటే నన్ను పిలవండి. పచ్చడి బిష ఎవరు బాబు మీరు? మేము సాయంత్రం దినపత్రిక నుండి వచ్చిన విలేకరులం. మొన్న ఎవరో ఒక దుర్మార్గుడు మీ పేటలో ఉన్న అమ్మాయిని రేపు చేశాడుగా. అవును. ఆ విషయం మీద వివరాలు తెలుసుకుని పేపర్లో వేయడానికి వచ్చాం. మీలో ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరు? నేను కళ్ళారా చూశాను బాబు. నేను కూడా చూశాను బాబు. నేను కూడా చూశాను బాబు. అలాగా అయితే ఈ విషయం మీద కోర్టులో సాక్ష్యం చెప్పగలరా? ఏమన్నా పీరికేతవాలం అనుకుంటున్నారా? తప్పకుండా చెప్తాం. రాయ్ వీళ్ళ వ్యాన్లో ఎక్కిందండ్రా. వీళ్ళ పిల్లల పుస్తులు బాగుండాలంటే మీరు ఎవరు కోర్టులో సాక్ష్యం చెప్పకూడదు. చెప్పితే నేను తండ్రిస్తాం. కబర్దార్. సాక్షులు ఎత్తుకుపోయాడా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా? అమ్మా, రాక్షసులు ఎత్తుకుపోతే దెయ్యాలతో మరబెట్టుకోమంటావా అమ్మా? మరిప్పుడెలా? హారతి, నువ్వేం కంగారు పడకో. నువ్వు కోర్టుకెళ్ళు, సాక్షులు నేను తీసుకొస్తాను. స్త్రీని దేవతలాగా పూజించే మనిషిని సార్ నేను. ఎప్పుడైనా గుళ్ళో బాగా రష్గా ఉంటే ఏదో ఒక స్త్రీని దేవతగా భావించి నమస్కారం పెట్టి ఇంటి వెళ్ళిపోతూ ఉంటాను సార్. ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ మనిషి చాలాసార్లు నన్ను అల్లరి పెట్టి
మా నాన్న చేత వీధి వాళ్ల చేత చివట్లు తిని వెళ్లేవాడు. ఒకరోజు రౌడీలతో వచ్చి వీధంతటినీ బెదిరించి నన్ను పాడు చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నువ్వు వెళ్ళమ్మా. ఈ అమ్మాయి తండ్రి శ్రీ నారాయణరావు గారిని బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. జడ్జి గారు, ప్రపంచంలో ఏ తండ్రి అయినా నా బిడ్డ పరీక్ష పాస్ అయిందని ఆనందంగా చెప్పుకుంటాడు, నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని గొప్పగా చెప్పుకుంటాడు, నా బిడ్డకు బిడ్డలు పుట్టారని సంబరంగా చెప్పుకుంటాడు. కానీ ఏమీ జరగకపోయినా కూడా నా బిడ్డ శలం పోయింది బాబు అని కోర్టులో ఏ తండ్రి చెప్పుకోడండి, చెప్పుకోడు. సార్, శిక్షించే అధికారం మీకుందని నాకు తెలుసు, కానీ శిక్షించే శక్తి మీ మనసుకుంటే ప్రపంచంలో ఎవరికి వెయ్యని శిక్ష వాడికి వెయ్యండి సార్, ఎవరికి వెయ్యని శిక్ష వాడికి వెయ్యండి సార్. ఇంతకంటే నేను చెప్పుకునేది ఏం లేదు. ఇక మీరు వెళ్ళచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ కోటీశ్వరుడు, అందమైన పెళ్లి కాని యువకుడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ తండ్రి కూతురులిద్దరూ బరిదగించి కోర్టుకెక్కి నా క్లయింట్ మీద వేస్తున్న అతి దారుణమైన నింద తప్ప ఇందులో నిజం లేదు. క్షమించండి యువర్ ఆనర్, ఆ తండ్రి అంత మాట చెప్పిన తర్వాత కూడా మన సీనియర్ లాయర్ గారికి అర్థం కాకుండా పోవడం చాలా విచారించదగ్గ విషయం. యువర్ ఆనర్, జరిగిన దారుణం బహిరంగంగా జరిగిందంటున్నారు, అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని కూడా అంటున్నారు. అలాంటప్పుడు వృధావాదనలతో కాలయాపన చేయకుండా గౌరవనీయులైన లాయర్ గారు ప్రత్యక్ష సాక్షుల్ని ప్రవేశపెట్టవచ్చు కదా. అలాగే యువర్ ఆనర్, ఈ కేసులో మొదటి ప్రత్యక్ష సాక్షిగా కంచర్ల కోటేశ్వరరావు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. కంచర్ల కోటేశ్వరరావు, కంచర్ల కోటేశ్వరరావు, కంచర్ల కోటేశ్వరరావు. రెండో సాక్షిగా ధనేకుల అప్పన్న గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ధనేకులప్పన్న, ధనేకులప్పన్న, ధనేకులప్పన్న. సాక్షిగా ఆలూరి రామరాజు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆలూరి రామరాజు, ఆలూరి రామరాజు, ఆలూరి రామరాజు. హారతి, వెళ్ళి నిజం ఏమిటో చెప్పండి. ఏమిటో, అందులో ఎంత నిజం ఉందో జడ్జి గారు సహృదయంతో అర్థం చేసుకుని ముద్దాయికి సరైన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. జరిగిన ఘోరాన్ని కోర్టు తీవ్రంగా నిరసిస్తుంది. ముద్దాయికి జైలు శిక్ష విధించడం వల్ల గాని, జరిమానా వేయటం వల్ల గాని అన్యాయం జరిగిన అమ్మాయి బ్రతుక్కి న్యాయం జరగదు గనుక సమాజంలో ఆమె గౌరవమైన స్థానం పొందడం కోసం ముద్దాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసిందిగా కోర్టు నిర్ణయించింది. నోరు ముయ్యరా సన్నాసి భిష.
కాదు. వివాహం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ముద్దాయి వల్ల గాని, అతని కుటుంబ సభ్యుల వల్ల గాని ఏ రకమైన ప్రమాదం వాటిల్లకుండా వారి దగ్గర నుంచి వ్యక్తిగతమైన పూచీకత్తులు కోర్టుకు సమర్పించవలసిందిగా కూడా నిర్ణయించడమైనది. మా వాడేదో అమాయకపు విధవని నువ్వు చక్కగా అనుకుంటున్నావు కదూ, వాడేదో బుల్లి రేపు చక్కగా చేసుకుంటే నువ్వు వాడికి పెద్ద శిక్ష చక్కగా వేయిస్తావా? నీ అంతు చూస్తానుండు. నువ్వు ఉండబ్బా అమాయకపు బిషవి, నిజంగానే హంతకుడైన వాడిని పెళ్లి చేసుకుని వాడేదో గొప్పవాడిని తెగ మురిసిపోతున్నావు. నేను చెప్పేది పూర్తయ్యే వరకు నా నోరు మూతపడుతుంది. నువ్వు కాపురం చేసేది పాము లాంటి వాడుతున్నాను ఎప్పటికీ నీకు తెలుసు. రాయుడు సాయంత్రం త్వరగా తగలడు, ఆ పిల్ల నుంచి మూడు ముళ్ళు వేయిస్తాడు. అబ్బా వెనక నుంచి ఉడాయిస్తే ఎలా ఉంటుంది? ఉడతలేక పారిపోవాలనుకుంటున్నాము. మరత పట్టి పిడతలో పెట్టేస్తాను. వెనకాల పోలీసు హామీలు ఉన్నారు. భీష అబ్బా ఏమిటి నాకు శిక్ష? నోరు మీరు చేస్తాను ఆ భిష సుంటి కాపు కాదు నిజం కాపి. ఇప్పటికి తెలుదా అన్నమాట కండి. మీ దయ వల్ల అంతా సవ్యంగా జరుగుతుంది బాబు. అందుకే అమ్మగారు వస్తున్నారు, కూర్చోండి అమ్మ కూర్చోండి. తాడి కొడతారు. ఉక్కిరి బిక్కిరి తొక్కిరిలో యమతాకిడిలో చక్కని సుక్కల లోగిలిలో చలి కౌగిలిలో కసిపందిరిలో చలి సందడిలో ఎద చుమ్మనగా పొదరమ్మనగా మన సిమ్మని కలబడగా జిందాబాద్ జిందాబాద్ శక్తుల ప్రేములు జిందాబాద్. హే జిందాబాద్ జిందాబాద్ లిప్పుల కిస్సులు జిందాబాద్. ఉక్కిరి బిక్కిరి తొక్కిడిలో యమతాకిడిలో చక్కని సుక్కల లోగిలిలో చలి కౌగిలిలో కసిపందిరిలో చలి సందడిలో ఎద చుమ్మనగా పొదరమ్మనగా మన సిమ్మని కలబడగా జిందాబాద్ జిందాబాద్ చెప్పుల ప్రేములు జిందాబాద్. హే జిందాబాద్ జిందాబాద్ లిప్పుల కిస్సులు జిందాబాద్. ఆడుకునే వెచ్చని మచ్చికలు ఉప్పెన ఊహలతో ఊపిరి సోకెనులే ఇప్పటికిప్పుడు పంచుకునే దుప్పటి నీడలలో ఎప్పటికప్పుడు పంచుకునే కమ్మని క్రీడలలో చక్కిలి గింతలకే చక్కిలి పండెనులే ఏడు పెట్ట కూసిందంటే ఈలలు ఇరుకులువే ఇప్పటి వరపులివే చీకటి పిలుపులివే కన్నె చెట్టు కాసిందంటే నచ్చిన వడుపులివే ముద్దుల మడుపులివే జిందాబాద్ జిందాబాద్ స్టెప్పులు బ్రేకులు జిందాబాద్. Thank you.
రేపటి పొద్దులు ఎర్రబడే రేతిరి విందులలో మేకల పొంగులతో దప్పిక తీరనులే కంపటి సోకులు విచ్చుకునే చిత్తడి మత్తులలో వెయ్యని బ్రేకులకే షేకులు తెచ్చెనులే కాలు తోడు పెట్టావంటే కన్ను సైడు కొట్టావంటే కంగుతుని గజగజలే దొల్లుడు ఆటలివే బొల్లుడు పాటలివే జిందాబాద్ జిందాబాద్ లిప్పుల కిస్సులు జిందాబాద్ ఉక్కిరి విక్కిరి తొక్కిడిలో యమటాకిడిలో చక్కని చుక్కలలో గిలిలో చలి కౌగిలిలో కసి పందిరిలో చలి సందడిలో ఎదగుమ్మనగా కొదరమ్మనగా మునసింహని కలబడగా జిందాబాద్ జిందాబాద్ స్టెప్పులు బ్రేకులు జిందాబాద్ హే జిందాబాద్ జిందాబాద్ లిప్పుల కిస్సులు జిందాబాద్ అమ్మగారు 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 ఏమిటి ఎందుకు అలా కేకలు పెడుతున్నావు అమ్మగారు అమ్మగారు స్టోర్ రూమ్ తలుపు మీద తలుపు మీద స్టోర్ రూమ్ తలుపు మీద మీరే వచ్చి చూడండి అమ్మా సరే పద గ్లౌజ్ మీద ఉన్న బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ ఏ పాజిటివ్ నువ్వు కాపురం చేసేది పాము లాంటి వాడితో రాని ఎప్పటికీ నీకు తెలుసు హారతి డార్లింగ్ ఇవాళ శివరాత్రి తెల్లవార్లు మెలకుగా ఉండి జాగారం చేస్తే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్లేంత పుణ్యం వస్తుందట అందుకని ఈ రోజు మనిద్దరం నిద్రపోయే ప్రసక్తే లేదు కమాన్ డార్లింగ్ ప్లీజ్ నాకు ఈరోజు ఒంట్లో బాలేదు ఒంట్లో బాలేదా డాక్టర్ ఫోన్ చేస్తానుడు ప్లీజ్ మీ ప్రేమ గురించి నాకు బాగా తెలుసు చూడాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి గుడ్ నైట్ మే కమిన్ ఎస్ థ్యాంక్ యూ నువ్వు రాకూడదు బెంగళూరుకి వెళ్ళి రేపు మార్నింగ్ అలా వచ్చేద్దాం సారీ నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అరగంట కూడా ఈ టేబుల్ దగ్గర నుంచి కదలడం కుదరదు ఓహో ఏమిటో అంత అర్జెంట్ కేసు ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఎక్కడ జరిగింది మర్డర్లు ఎక్కడ జరుగుతాయి మానవత్వం నశించిన చోటే జరుగుతాయి అబ్బా నేను అడిగేది ఎవరికి సంబంధించింది అని అన్ని వివరాలు తేలిన తర్వాత నేనే స్వయంగా మీకు చెప్తాను అయితే ఇంతకీ నాతో రానంటా సారీ మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ ఇచ్చిన వ్యక్తి ఎవరో చెప్పగలరా
జస్ట్ మిని అతని పేరు బి జయరామ్. అతని అడ్రస్ మిగతా వివరాలు చెప్పగలరా? హౌస్ నెంబర్ 16 ఫిఫ్త్ క్రాస్ రోడ్ బంజారా హిల్స్ హైదరాబాద్. కూర్చోండి. సుమంత్ని మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు మీరే ఆయనకి బెయిల్ ఇచ్చారు అవునా? ఎస్ అవును. ఎందుకు బెయిల్ ఇచ్చారో చెప్తారా? వెరీ సింపుల్. సుమంత్ అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఐఎమ్ హిస్ ఫ్యాన్, నేను ఆయన అభిమాని, దట్స్ ఆల్. ఓహో, ఆయనకి దేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళందరికీ లేని బాధ్యత మీకు మాత్రం ఎందుకు వచ్చింది? సారీ, నేను క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెబుతారా? ఎస్. దేశంలో ఇంతమంది లాయర్లు ఉండగా మీరే ఈ కేసు ఎందుకు టేకప్ చేశారు? దట్ ఇస్ మై పాయింట్. దానికి సమాధానం చెప్పడం కోసమే ఈ ప్రశ్నలెత్తా. సుమంత్కి మీరు బెయిల్ ఇవ్వడంలో ఇంకో కారణం కూడా ఉంది. నిజం చెప్తారేమోనని ఆశపడుతున్నాను. నేనంత దాచిపెట్టిన నిజం? మీరు చనిపోయిన రేఖకు మేనమామ. ఎస్ అవును. అయితే ఈ విషయం మీరు ఎందుకు దాచిపెట్టాలి? మీరు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా పోలీస్ రికార్డ్స్ లో ఈ విషయం ప్రస్తావించలేదు, ఎందుకని? ఐ థాట్ ఇట్ వాస్ నాట్ నెసెసరీ. ఆ విషయం అంత ముఖ్యమైనది అనుకోలేదు. నో, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ అమ్మాయికి మీరు మేనమావాని చెప్పకపోవడానికి, సుమంత్కి బెయిల్ ఇవ్వడానికి వెనకేదో ముఖ్యమైన కారణం ఉంది. చూడండి, మీరు లాయర్, ప్రతి విషయం వెనక లేని కారణం కోసం వెతకడం మీ సహజ లక్షణం. కారణాలు దొరకకుండా చేయడం నేరస్తుడి లక్షణమైతే, ఆ కారణాలు వెతికి పట్టుకోవడం లాయర్ లక్షణం. సత్యం నుంచి ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. గుడ్, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇక్కడ నేరస్తులు ఎవరు లేరు. ఆ విషయం చెప్పవలసింది మీరు కాదు, త్వరలోనే కోర్టు చెప్తుంది. మోస్ట్ వెల్కమ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. అరే మీరా మేడం? ఈ సిటీలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉండగా మా హోటల్ కి వచ్చారంటే? పనుండి వచ్చాను, నాకు రూమ్ కావాలి, రూమ్ నంబర్ 301. అదేంటి మేడం, ప్రత్యేకంగా ఆ రూమే కావాలంటున్నారు? చెప్పానుగా పనుందని. ఓకే మేడం, ఇక్కడ సంతకం పెట్టండి. చూడండి, ఇది మీ హోటల్ రిసిప్ట్, దీనికి ఒక డూప్లికేట్ మీరు ఇవ్వగలరా? షూర్, 5 మినిట్స్ లో ఆ రిసిప్ట్ మీ దగ్గర ఉంటుంది. ఇదో ఈడానే ఉన్నా, ఏంటి వయాగా అట్లా లొల్లి పెడతావు? అమ్మగారికి 301 రూమ్ చూపించు. అట్లానా, రాండ్రీ. అమ్మగారి షకాలు చూస్తే మంచిగా సైన్మా యాక్టర్లా మస్తుగా ఉన్నారు. మరి ఇంత చాండాలం హోటల్కి ఎందుకు వచ్చిన ఆవురి? నీ పేరేంటి? యాద్గిరమ్మ, హైదరాబాద్ కెళ్ళి వచ్చిన. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? ఏమడుగుతావులే నా కథ. 4 ఏళ్ల నాడు సైన్మా స్టార్ కావాలని ఈ ఊరొచ్చిన. సెంట్రల్ స్టేషన్ లో డబ్బులు నూకిండ్రు, గాడ నుంచి గీడాకొచ్చి ఈ హోటల్లో చేరిన. ఈ ప్రొప్రైటర్ ఉన్నాడే ఉత్తి అవులాగాడు, పరేషన్ చేస్తాడు, పైసలు ఇయ్యాడు. తీసుకో. అగో, నేను అప్పుడే చెప్పలేదా, అమ్మ రజియా సుల్తాన్ బేగం మారి. అమ్మ నీ పర్సనాలిటీ కాదు, మెంటాలిటీ కూడా మంచిది. ఓ మనిషినా, రాండ్రీ. నిన్ను ఒక విషయం అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? అడగకుండా పైసలు ఇచ్చిండ్రు, మీరు అడిగితే చెప్పనా? మళ్ళా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావా? అగో, గిస్మంటి ఆట గాని గిస్మంటి పాట గాని ఎన్నడన్నా ఎప్పుడైనా చూడగలమా మనము? అమ్మా, ఈ దొర గిటార్ పట్టుకుని సింధులేస్తుంటే దీని తల్లి యాద్గిరి గుట్ట మీద అమ్మా నర్సన్న సింధులేసినట్టే. నేను ఈయన ఫ్యాన్స్ని అమ్మా. అలాగా, ఆయన ఎప్పుడైనా ఈ హోటల్కి వచ్చారా? గట్లా అడుగు మళ్ళా, వచ్చిండు కదా మళ్ళా. నా దినం ఒక్కరోజు ఈ హోటల్ జమానా అంతకి పండ్ల దినం. ఆయన ఎప్పుడు వచ్చారో నీకు గుర్తుందా? యాదున్నదమ్మా, గా దినం నాకు ఆయన ఆటోగ్రాఫ్ గీసిడు కదా. ఆటోగ్రాఫ్ గీసారా? అవు. నిజగానా? మో, యాద్గిరి పానం పోయిన అబద్ధం చెప్పాడు. ఒక్క నిమిషం ఆగండి. ఇదో తంకం రాసిడ్డు, డేట్ వేసిండు, టైం కూడా రాసిడ్డు. ఆ రోజు ఆయన ఈ హోటల్కి ఎన్ని గంటలకు వచ్చారో కరెక్ట్ గా చెప్పగలవా? గా దినం సరిగ్గా 10:30 గంటలకి రూమ్ లోకి వచ్చిండు.
ఆ తర్వాత 11:30 గంటలకి రూమ్ నుంచి బయటికి పోయిండు. ఆ తర్వాత గంటలో రూమ్ లోకి వచ్చి పడుకున్నాడు. తర్వాత తెల్లారిగట్ల 4:30కి లేచి రూమ్ ఖాళీ చేసిండు. కథం ఇవన్నీ నాకెట్లా తెలుసునని అడగమేమమ్మా? చెప్పు. నేను ఆయన ఫ్యాన్సునియా అమ్మా. సరే వెళ్ళు. అంటే హత్య జరిగిన రోజు రాత్రి ఆయన హైదరాబాద్ వెళ్లకుండా ఈ హోటల్లోనే ఉన్నాడు. సరిగ్గా ఆయన బయటకు వెళ్లిన టైంలోనే ఆ హత్య జరిగింది. అంటే ఆయనే. అబ్బా, మనం నిర్లక్ష్యం చేస్తే నా పెళ్ళాం విష ఇంకా రెచ్చిపోతుంది. మాట్లాడితే పోలీస్ కంప్లైంట్లు, ఇంకా మాట్లాడితే కోర్టులో కేసులు ఉంటూ మనల్ని పెంపుడు కుక్కలాగా ఆట్లాడించేస్తుంది. అపరాని నస, ఇప్పుడు మనం ఏం చేయాలో చక్కగా నాకు చెబితే చేసేద్దాం. మన ఇద్దరం మర్డర్ చెయ్యాలి. అవును, ఆ కిల్లి కుట్టుదాన్ని కసకసా పొడిచి గోనె సంచిలో కట్టి హుస్సేన్ సాగర్ లో పడేస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం పుష్కలంగా రేపులు చేసుకుంటూ హాయిగా బతకొచ్చు. బిషా బిషా అని పదైతే చేసేద్దాం. ఏ బిషా ఆగిపోయావరా, పొడిచాయి. నాకు రేపు చేయడమే కాని మర్డర్ చేయడంలో అనుభవం లేదు. ఏమీ అనుకోకు, నువ్వు పొడిచేయి. అమ్మా, నేనెందుకు పొడుస్తాను? రేపు పొద్దున్న ఈ కేసు పోలీసులకు దొరికిపోయి నిజం బయటపడితే నన్ను ఉరితీస్తారు. నువ్వే పొడిచేయి. కన్న కొడుకు కోసం ఏమాత్రం త్యాగం చేయలేవా అబ్బా? నీ అబ్బా త్యాగం చేయడానికి నేనే త్యాగరాజును కాదు. నీ బిష నువ్వే పొడుచుకో. ప్లీజ్ బిషా. నో బిషా. ప్లీజ్ బిషా. నో బిషా. ఏ బిషా. ఏ బిషా. మీరిద్దరూ నన్ను మోడల్ చేయక్కర్లేదు. మీ బిష బిషలు గుసగుసలు అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఈ టేప్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది కాదమ్మా కోడలి పిల్ల, మీరేం చెప్పక్కర్లేదు. మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. అలాగే తలిపేసిరా. ఎందుకు? పక్కలో పడుకోవడానికి ఈ మోగుడు బిష. పెద్ద బిష, తలిపేసుకో. ఎందుకు రేపు? అలవాటయ్యింది, పొరపాటు కూడా అయ్యింది. ఏమిటో, ఈ మధ్య ఆడపిల్లలు తోటలకు రావడమే మానేశారు. మరీ భయపడుతున్నారు. అయిననే వదలగా ఎక్కడన్నా దొరకపోతారా? 2-3 రోజులుగా నా ఇక్కడ రేపు కూడా చేయలేదే. నన్ను ఏ కేసులో ఎరికిద్దామని లాయర్ బిషా? నీ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్తావా? అడగండి, చెప్తాను. ఒకసారి నా భర్త హంతకుడు అన్నావు, గుర్తుందా? బిషా, ఏ ఆధారంతో అన్నావు? ఏ ఆధారంతో చెప్పానా? బిషా, మీ తోటలో ఉన్న ఎర్ర గులాబీ మొక్క కింద తవ్వి చూడండి, మీకు కావలసిన బిషబిషలన్నీ బుసగొడుతూ బయటపడతాయి. సినిమాకి వెళ్దామని ఇంకా రెడీ కాలేదేంటి? కమాన్.
ఏంటి అలా చూస్తున్నా? కమ్ ఆన్ యు చీట్ యు మర్డర్ గో అవే గో అవే హారతి. హలో
నేనే చంపాను. నా చేతులతో నేనే కత్తితో స్వయంగా రేఖని పొడిచి చంపాను. కానీ ఎందుకు చంపానో తెలుసా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషిని ఎందుకు చంపానో తెలుసా? విను రేఖ, మళ్ళీ నువ్వే తగలడ్డావా? అది కాదు బాబు. ఎందుకు కంగారు? అమ్మగారు ఎక్కడ? అమ్మగారు అమ్మగారండి. అమ్మగారికి ఏమైంది? మళ్ళీ ఏమైనా ఒంట్లో బాలేదా? ఏం లేదు బాబు. అమ్మగారు పైన గదిలో ఉన్నారు, ఎవరిని రానియొద్దని చెప్పారు. తప్పేమీ లేదు, మీ ఆవిడ పిలిస్తే వచ్చాను. కేజీ, ఏంటి అలా చూస్తున్నావు? నేనే నీ రేఖని. నువ్వు ఎప్పుడు అంటుండేవాడివిగా నేనే నీ జీవితంలో అదృష్ట రేఖనని. ఆ అదృష్టాన్ని కాస్త పంచిపెట్టు పంచిపెట్టు అని ప్రాధాయపడుతుంటే వాడి కాస్త పంచిపెట్టాను. వాట్స్ రాంగ్? మీ మగాళ్ళు చాలా స్వార్థపరులండి. మీరు 10 మంది ఆడవాళ్ళతో తిరిగినా తప్పు లేదు, పెళ్ళాం మాత్రం పతివ్రతగా ఉండాలనుకుంటారు. నేను మరీ అలా మడిగట్టు కూర్చుంటే నా మిగతా భక్తులు ఏమవుతారో చెప్పు, బాధపడరు? కొట్టావా నువ్వు? పెళ్ళాన్ని కొట్టడం సంస్కారవంతులైన భర్త లక్షణం కాదు. చూను, ఎందుకు చేశావు పని? నేనేం చేశాను జీ? నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను అని 10 మంది నా వెనకాల పడి తిరిగేవారు.
సరే ప్రేమించుకోండి, కానీ పెళ్లి మాత్రం నిన్నే చేసుకుంటానన్నాను. ఆ ప్రకారంగానే నిన్ను పెళ్లి చేసుకున్నాను, వాళ్ళని ప్రేమిస్తున్నాను. తప్పే ఉంది. ఏంటి గురు, చంపుదావా? చంపు. చిత్రవత చేస్తున్నా చెప్పు. ఇదంతా బ్రతికాడు గురు. ఎందుకు చేస్తున్నావు అంటే ఏం చెప్పను. నాకు ఇలా రాసి పెట్టింది, అందుకే ఇలా చేస్తున్నాను. లుక్, ఐ లైక్ గైస్ లైక్ యూ అండ్ లైక్ హిమ్. యూ చీట్. స్టాప్ దేర్. చేది ఊరికే రెచ్చిపోతున్నా. నువ్వు కొడితే నోరు మూసుకుని పడి ఉండడానికి నేనే నోరు లేని పసువును కాదు. నన్ను కొట్టడానికి నీకే అధికారం ఉంది. అసలు ఎవరు? నేను ఎవర్నా? నీకు తాళి కట్టిన భర్తను. ఓహో, నువ్వు నా మెళ్ళో కట్టిన ఈ మంగళసూత్రం నన్ను కొట్టడానికి కట్టిన లైసెన్స్ బిల్ అన్నమాట. అలా అయితే ఈ లైసెన్స్ బిల్ నాకు అక్కర్లేదు. ఒక మగవాడి పరువు ప్రతిష్టలు అతని భార్య శీలం మీదే ఆధారపడుండే ఈ సమాజంలో ఆమెను రెండు సార్లు కంటే ఎక్కువ క్షమించడానికి నేను దేవుణ్ణి కాను. ఆమె ప్రవర్తన వల్ల నేను 10 మందిలో తలెత్తుకుని తిరగలేక ఆమెను చంపేశాను. హారతి, నేను చేసింది తప్పు కాదని అనుకున్నాను కాబట్టే నీకు అబద్ధం చెప్పాను. నేను నిన్ను మోసం చేశానని ఇప్పటికీ నువ్వు అనుకుంటే ఇక కోర్టులు వాదనలు వద్దు. హారతి, ఇదిగో ఈ రివాల్వర్తో ప్రేమించే ఈ గుండెను పేల్చి చంపు. కమాన్ హారతి, కమాన్. మేడం, అసలేం జరిగింది? ఆయనకు బుల్లెట్ డబ్బులు ఎలా తగిలాయి? ఎవరు కాల్చారు? మీ భర్తను మీరే కాల్చారని ఊరంతా పుకారుగా ఉంది. దానికి మీ వివరణ? ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మీ ప్రశ్నలన్నిటికి 1 వారం 10 రోజుల తర్వాత ఆయన బాగా కోలుకున్న తర్వాత సమాధానం చెప్తాను. సేయో. మీరా? ఎస్, నేనే మిస్టర్ సుమంత్. అమ్మాయి ఈ పార్టీకి నీకు చెప్పే ఉంటుంది. అసలు నేనెవరు అంటే? అవును, నేను కేవలం నీ అభిమానాన్ని మాత్రమే నీకు చెప్పాను. కానీ నా అసలు నిజం ఏమిటంటే నేను రేఖకు మేనమావును. నీకు ఈ విషయం తెలిసే సమయానికి అనుకోని ఒక ఘోరమైన విషయం బయటపడింది. అందుకనే తెర వెనక నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేను ఈరోజు స్టేట్స్ వెళుతున్నాను. బహుశా మళ్ళీ ఎప్పటికీ ఇండియాకు తిరిగి రాను. ఇన్నాళ్ళు ఈ గుండెల్లో దాచుకున్న ఒక నిప్పు లాంటి నిజాన్ని నీకు చెప్పిపోదామని వచ్చాను. ఏమిటో నిజం? నువ్వు చూసినట్టు, నువ్వు అనుకుంటున్నట్టు చనిపోయిన నీ భార్య చెడ్డది కాదు. అంటే? తను చెడ్డదానని
చెడు తిరుగులు తిరుగుతానని నిన్ను నమ్మించడానికి ఆడిన నాటకం అది. నాటకమా? అవును, అదొక దురదృష్టకరమైన విషయం. నువ్వు ప్రోగ్రాం కోసం దేశం విడిచి వెళ్ళినప్పుడు ఒకరోజు రేఖ ఒక భయంకరమైన వార్తతో నా దగ్గరకు వచ్చింది. బేబీ, వాట్ ఆర్ యూ టాకింగ్? ఏమిటో మా నువ్వు చెప్పేది? భగవంతుడు నాకు చేసిన మోసం అంకల్, ఏ తప్పు చెయ్యను నాకు. భగవంతుడు అన్యాయంగా విధించిన శిక్ష. ఇదిగో డాక్టర్ రిపోర్ట్స్. అంకల్, ఐఎమ్ గోయింగ్ టు డై విత్ ఎ ఫ్యూ డేస్. బేబీ, నో నో. అవును అంకల్, చాలా కొద్ది రోజుల్లో ముగిసిపోతున్నాను. ఇది ఇలా జరగడానికి వీల్లేదు. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే నిన్ను తీసుకెళ్లి బతికించుకుంటాను. లాభం లేదంక, ఎంత డబ్బైనా ఏ డాక్టర్ అయినా నన్ను బ్రతికించలే. చనిపోతున్నానని కాదు నా బాధ, నాకు చిన్న బాధ కలిగినా భరించలేని అయినా నేను చనిపోతే ఏమైపోతారు అన్న భయం. ప్రేమంటే ఏమిటో తెలియన మంచి మనిషికి ప్రేమంటే తెలియచెప్పి ఇప్పుడు అన్యాయంగా నేను దూరం అయిపోతే ఆయన భరించలేరు అంకల్, భరించలేరు. నా చావుతో ఆయన గొంతు మూగపోకూడదు, నా మరణంతో ఆయన అడుగులు ఆగిపోకూడదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటమ్మా? ప్రేమించడం నేర్పించిన నేనే ఆయనే నన్ను అసహించుకునేలా చేస్తాను. నాలాంటి దుర్మార్గురాలు చచ్చినా పర్వాలేదని అనుకునేలా ప్రవర్తిస్తాను. అంకల్, ఏ ప్రయత్నంలో ఏది ఎలా జరిగినా ఆయనకి ఏ రకమైన అపకారం జరగకుండా చూడాలి. చూస్తావు కదా? షూర్ బేబీ, షూర్. థ్యాంక్ యూ అంకల్. భార్యను హత్య చేశాననే బాధ కంటే ఆ భార్య శీలం మంచిది కాదన్న క్షోభ నేను ఎంత కాల్చివేసిందో నేను అర్థం చేసుకోగలను. షీఈస్ నాట్ ఎ బ్యాడ్ ఉమెన్, షీఈస్ గుడ్, షీఈస్ గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. విష్ ఆల్ ది బెస్ట్. హారతి, హారతి, ఏమిటి ఆలోచిస్తున్నా? మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలా అని. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ హారతి. డాడీ, ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నావు? ఉద్యోగానికి రాజీనామా చేసిన మనిషి మళ్లీ యూనిఫారం లో వచ్చాడేమిటా అని ఆలోచిస్తున్నావా? నీ భర్తే నేరస్తుడని స్వయంగా నువ్వే ఎస్పీ గారికి గవర్నర్ గారికి రాసిన ఉత్తరం ఆధారంగా ఈ కేసు మళ్లీ రీఓపెన్ చేశారు. ఇతను అరెస్ట్ చేసిన నేనే గనక ఈ కేసు తేలే వరకు నా రాజీనామా అంగీకరించలేదు. ఇతనే నేరస్తుడని నీకు ఎప్పుడో చెప్పాను. నమ్మకం కలగటానికి నీకు ఇంతకాలం పట్టింది. ఐఎమ్ సారీ, ఇప్పటికీ ఆయన నేరస్తుడని నేను అనుకోవడలేదు. వెరీ గుడ్. హత్య చేసినప్పటికీ నేరస్తుడు కాదు అనుకోవటం మీ లాయర్లకే చెల్లింది. ఎనీహౌ, మీ నమ్మకాలతో నాకు అనవసరం. ఐఎమ్ గోయింగ్ టు అరెస్ట్ హిమ్. దిస్ ఇస్ అరెస్ట్ వారెంట్. ఐఎమ్ వెరీ సారీ డిఎస్పీ చంద్రశేఖర్ గారు, మీరు ఆయన అరెస్ట్ చేయలేరు. ఇదిగోండి, యాంటిసిపేటరీ బెయిల్. వాట్? ఎస్, కంప్లైంట్ చేసినప్పుడే తెలుసు పోలీసులు ఈయన అరెస్ట్ చేయడానికి వస్తారని. యు కెన్ గో సార్, ప్లీజ్. It's all right. Baby, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? హంతకుడైన నీ భర్తను ఎలా రక్షించుకోవాలని. చూడమ్మా, ఒకప్పుడు అతను నిర్దోషి అని నువ్వు నమ్మావు కాబట్టి
ఎంతో ఆత్మవిశ్వాసంతో నీ తెలివితేటని ఉపయోగించి అతన్ని చట్టం బారి నుండి కాపాడావు. కానీ ఇప్పుడు అతనే హంతకుడని తెలిసి ఏమి చేయాలో తెలియక తికమక పడిపోతున్నావు. చూశావమ్మా న్యాయం ఎంత శక్తివంతమైందో. నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చానమ్మా. బహుశా నీ భర్త హంతకుడు కాకపోవచ్చు. అవునమ్మా, ఖచ్చితంగా అతనే హంతకుడు అన్న నానుడితోనే చెప్తున్నాను అతను హంతకుడు కాదు అని. డాడీ, డాడీ, కానీ ఆయన స్వయంగా ఒప్పుకున్నారే. ఏమని? గాఢంగా నిద్రపోతున్నామను, కత్తితో పొడిచాను అని. అవునా? అవును. దట్ ఈస్ మై పాయింట్ బేబీ. అతను ఎలాగైనా రక్షించాలన్న నీ కోరిక ఆవేశం వల్ల ఈ కేసును లోతుగా ఆలోచించలేకపోయావు. డాడీ, వాట్ డు యు మీన్? అవును బేబీ, నిద్రపోతున్నామని కత్తితో పొడిస్తే ఆమె కదలకుండా కనీసం చిన్నరుపు కూడా అరవకుండా ఆమె చనిపోయింది. ఆ విషయం నువ్వు ఎప్పుడు ఆలోచించలేదా? అవునమ్మా, అసలు హత్యకు ఉపయోగించిన వస్తువుల్ని ఆ గులాబీ మొక్క కింద దాచాడు అని నీతో ఎవరు చెప్పింది? నాతో చెప్పింది గోపాలకృష్ణ. నీ భర్తకు మాత్రమే తెలిసిన ఆ చోటు అతనికి ఎలా తెలుసు? అంటే నీ భర్త ఆమెను కత్తితో పొడిచే సమయంలో ఖచ్చితంగా అతను కూడా అక్కడే ఉండి ఉండాలి. Yes, you are right. You are absolutely right, daddy. So, he is the culprit. పూర్తికెళ్ళి వాదించి నాకు శిక్ష వేయించాలని బయలుదేరావా? నీ పని బిషబిషే. నోర్మి, మామూలు డైలాగే. మర్యాదకు అడ్డు తప్పుకో. ఇది మామూలు డైలాగే, అందుకని నేను డైలాగులు చెప్పను, చేసి చూపిస్తాను. ఒరే రౌడీ బిషలు, దీన్ని విషించరా పాపం. ఒరే రౌడీ బిషలు, అంతా సాంప్రదాయమైన పద్ధతిలో జరగాలి. Thank you.
రోజు అసలు ఏం జరిగిందో చెప్పు. నన్ను వాయించుకో, చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను రేఖ బెడ్రూమ్లో ఉండగా అప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకో. మన ఇద్దరం ఆడేది కేవలం నాటకం మాత్రమే. ఏ బిష బిష, నాకు ప్రాక్టికల్సే కానీ నాటకాలు తెలియవే అమాయకవ బిష. నీ మీద ఉండే లవ్ కొద్ది, ఎప్పటికైనా నువ్వు ఒప్పుకుంటావన్న ఆశ కొద్ది ఇంతకాలం నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఇక నిన్ను రేప్ చేయకుండా నేను ఉండలేదు. బాబోయ్ బిష, నా అందాల బిషం, నా ఎర్ర బిషం, నా ముద్దుల బిషం. అరే చచ్చిపోయినట్టుంది. ఆమె మరణించిందని తెలిసి నేను కంగారు పడ్డాను. ఏం చెయ్యాలో తోచిన సమయంలో ఎవరివో అడుగులో చెప్పలు వినవచ్చాయి. తీరా చూస్తే కత్తి పుచ్చుకొని నువ్వు వస్తున్నావు. ఆమెను చంపడానికి నువ్వు వస్తున్నట్టుగా ఊహించాను. ఆమె శవాన్ని నిద్రపోతున్న దానిలో పడుకోబెట్టి బీరువా చాటు నేను దాక్కున్నాను. నువ్వు వచ్చి శవాన్ని పొడిచావు. తర్వాత ఆ గ్లౌజ్ కత్తి ఎక్కడ దాచావో నేను చూశాను. అంతేకాదు, మీ ఇద్దరు అన్యోన్యతను చూసి భరించలేకపోయాను. నీ భార్యకు గ్లౌజ్ దొరికేలా చేసింది కూడా నేరే. దాంతో మొత్తం బయటకు వచ్చింది. నీ కథ ముగిసిపోతుందనుకున్నారు, కానీ అసలు కథ ఇలా అడ్డం తిరుగుతుందనుకోలేదు. ఇన్స్పెక్టర్ ఇంకా ఉంటే ఇంకా వాయిస్తాడు. నన్ను అరెస్ట్ చేయండి. ఎంతో నిజాయితీగా తన భర్తే నేరస్తుడు అనే అనుమానం రాగానే చాకచక్యంతో జరిగిన నేరాన్ని పరిశోధించి అసలు నేరస్తులెవరో బయటపెట్టిన శ్రీమతి హారతి నిజాయితీని కోర్టు హర్షిస్తోంది. జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ, సుమంత్ కత్తితో పొడిచింది తన భార్య శవాన్నే అయినప్పటికీ పొడవడం వెనుక హత్య చేయాలన్న ప్రయత్నాన్ని నేరంగా పరిగణిస్తూ సుమంతికి 6 నెలలు కఠిన శిక్ష విధించడమైనది. అసలు నేరస్తునికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.